पीएमसी प्रेक्षकులకు నమస్కారాలు సాత్విక వంటలకు స్వాగతం ఈ రోజు మనం చేయబోయే వంట అన్ని కాయగూరల తోటి సాంబార్ దానికి కావాల్సిన పదార్థాలు కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు పసుపు కారము ఉప్పు పచ్చిమిర్చి టమాటా కరేపాకు ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు మిరియాలు కంపల్సరీ కొత్తిమీర కొబ్బరి పొడి ముందుగా ఉడకబెట్టుకున్న కందిపప్పు అందరు చింతపండు పులుసు పోస్తారు బట్ నేను ఇది చింతకాయ అంటే మనకి సంవత్సరానికి సరిపడే చింతకాయ పచ్చడి దీనిని నేను ముందుగా చేసి ఉప్పు పసుపు వేసేసి దీంట్లో పెట్టుకుంటానన్నమాట ఇది సంవత్సరానికి తర్వాతే ఉంచుకున్నప్పుడు మనకి ఎప్పుడైనా కావాలంటే పప్పులో అండ్ కూరల్లో అంటే కొద్దిగా పులుపు కావాలి అని అంటే వేసుకోవచ్చు చింతపండు అవసరం లేదు అంటే వెరైటీ చేంజ్ అందరి చింతపండు కామన్ అందరికీ తెలుసు నిమ్మకాయ పిండుకుంటారు సాంబార్లో నిమ్మకాయ పిండరు కానీ పెసరపప్పులో బాగుంటుంది బట్ ఇందుట్లో నేను చింతకాయ దాంతో వేద్దామని డిసైడ్ అయ్యానన్నమాట ముందుగా స్టవ్ కొద్దిగా వెలిగించుకొని కూరగాయ ముక్కలు ఇలా ఉడకబెట్టుకోవాలి పక్కన పెట్టుకొని ఇంకొక స్టవ్ వెలిగించుకొని అది స్టవ్ మీద పెట్టుకోవాలి ఈ లోపల మన టమాటా ముక్కలు కొద్దిగా ఉల్లిగడ్డ ఏదైతే చింతపండు బదులు చింతకాయ పులుసు దీంట్లో ఇదే వేడి నీళ్ళు కొద్దిగా కలుపుకున్నాం అనుకోండి చాలా రుచిగా ఉంటుంది అంటే ఒక చింతకాయ పప్పు తిన్నట్టే ఉంటుంది పాతకాలంలో అంటే నేను చిన్నప్పుడు ఒక 40 50 ఏళ్ల కిందట మా అమ్మ వాళ్ళు చేసేది నేను నేర్చుకున్నాను అన్నమాట సంవత్సరానికి సరిపడే వాళ్ళు చింతకాయలు దంచి ఉప్పేసి పసుపేసి జాడీలో పెట్టేసేస్తారు అది సంవత్సరం పొడుగుతా పచ్చడి చేసుకోవచ్చు అప్పుడప్పుడు టమాటా పచ్చళ్ళల్లో మనకి ఇంట్లో టమాటా పచ్చడి ఇప్పుడు చేయాలనుకుంటాం దానికి చింతపండు రెబ్బలే అవసరం లేకుండా ఈ చింతకాయని కొద్దిగా పిండేసేసి దాంట్లో వేసేసుకుంటే చాలా అద్భుతంగా చాలా రుచిగా ఉంటుంది దాన్ని తాలింపు వేస్తేనన్నమాట ఇలాగ కొద్దిగా కలుపుకున్నాము అని అంటే చింతకాయ పులుసు అందుకే ఈ రోజుల్లో అమ్మాయిలు యూత్ వాళ్ళకి చింతకాయలు వస్తున్నాయి ఏం చేయాలా మాకు రాదు అని అనుకోకుండా ఈ చింతకాయల్ని ఒక 2-3 కేజీలు మనము దంచేసి ఒక జాడీలో ఉప్పేసి పసుపేసి పెట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట ఇలా పక్కన పెట్టేసేసుకొని కొద్దిగా నెయ్యి కావాలా దీనికి చాలా సాంబార్కి ఎప్పుడు నెయ్యి చాలా బాగుంటుంది నెయ్యి నేను కొద్దిగా నూనె వేస్తాను నెయ్యి ఎక్కువ వేస్తాను పప్పులో కానీ సాంబార్లో కానీ నెయ్యి తినటం వల్ల నిజంగా ఫ్యాట్ రాదన్నమాట నెయ్యి చాలా మంచిది నెయ్యి కొద్దిగా 2-3 స్పూన్లు నెయ్యి వేసి ఇలాగా కొద్దిగా వేడైన తర్వాత దీంట్లో మనకు కావాల్సింది చాలా సింపుల్ 2-3 ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకోవాలి ఎందుకనంటే లోపల పాత ఎండుమిర్చి అవి ఉంటే పురుగులు అవి నల్లబడి పాతకుండకుండా ఇలా చూసుకోవాలన్నమాట కొద్దిగా స్టవ్ తగ్గించుకొని ఎండుమిర్చి వేసుకోవాలి ఆవాలు వేసుకోవాలి ఇది జీలకర్ర వేయాలి కొద్దిగా మెంతులు చాలామంది మెంతులు రోజు ఇలా వేయటం వల్ల మెంతులు చాలా ఆరోగ్యానికి మంచిది అండ్ జుట్టుకు కూడా చాలా మంచిది మెంతులు తర్వాత కొద్దిగా కరేపాకు రెమ్మలు కొద్దిగా పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు మీ చాయిస్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు కానీ చాలామంది ఉల్లిగడ్డలు తినేవాళ్ళు ఎండాకాలం ఉల్లిగడ్డ సాంబార్ చాలా స్పెషల్ ఉల్లిగడ్డలు వేసుకోవచ్చు అలాగే కొద్దిగా పోపు దినుసులు మాడినా కూడా పర్వాలేదు బాగానే ఉంటుంది కొద్దిగా టమాటా ముక్కలు
ఒకవైపు మనకి ఆల్రెడీ ముక్కలు కుక్కర్లోనే ఉడకబెట్టుకోవచ్చు, మామూలుగానే ఉడకబెట్టుకోవచ్చు. ఇంగువ తప్పనిసరిగా ఇంగువ వేసుకుంటేనే సాంబార్కి పులుసులకి రుచి అన్నమాట. ఆల్మోస్ట్ ఇలా మంచి ఇంగువ నేను దీంట్లో వేసి పెట్టాను. ప్యూర్ ఇంగువని తీసుకొని ఉల్లిపాయ ముక్కలు, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు చాలా ఇప్పుడే చాలా బాగా స్మెల్ వస్తూ చాలా రుచిగా ఉంది అనిపిస్తుంది. కొద్దిగా మగ్గాల, దీని మీద కొద్దిగా నీళ్లు పోసి ఇలా కొద్దిగా మూత పెట్టేస్తే కొద్దిగా మగ్గుద్ది. తాలింపు ఎంత బాగా వేసుకుంటే అంత బాగుంటుంది. ఒక్కొక్కసారి ముక్కలు ఉడకబెట్టేసేసి అన్నీ కలిపి కూడా పప్పు కలిపేసేసుకొని లాస్ట్లో తాలింపు వేసుకున్నా అదొక రకంగా ఉంటుంది. కానీ ఎక్కువ కాయగూరలు ఉన్నప్పుడు ఇలాగ కొద్దిగా మగ్గిన తర్వాత వేసుకుంటే ఇంకా ఇదొక రకమైన టేస్ట్ వస్తుంది అన్నమాట. కొద్దిగా టమాటా ముక్కలు, పచ్చి పచ్చిగా పర్వాలేదు, టమాటా చాలా రుచిగా ఉంటుంది. యాక్చువల్లీ టమాటాని రెగ్యులర్గా టమాటా కీర చిన్న చిట్కలా చెప్తున్నాను. మార్నింగ్ లేస్తే టమాటా అండ్ కీర కొద్దిగా జ్యూస్ చేసుకొని టిఫిన్ తిన్న తర్వాత టీ కాఫీ బదులు అండ్ టమాటా ముక్కలు వేసేసి కొద్దిగా పెప్పర్ కొద్దిగా సాల్ట్ వేసేసి మనం జ్యూస్ లాగా తీసుకొని బయటికి వెళ్ళొచ్చు అన్నమాట. టమాటా చాలా చాలా హెల్త్కి మంచిది అన్నమాట. అంటే రెడీమేడ్ టమాటాల కంటే కూడా మనము ఈ టమాటాలు తెచ్చుకొని మనమే ఉడకబెట్టుకొని దాన్ని జ్యూస్ లాగా చేసి కూడా లోపల పెట్టేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉడికించుకొని పెట్టుకుంటే ఉప్పు వేసుకొని పసుపు వేసుకొని చాలా రుచిగా ఉంటుంది. ఇంకొద్దిసేపు ఒక 2 మినిట్స్లో అయిపోతుంది. ఓకే, కొద్దిగా మగ్గింది. మనం మూతను పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లోనే మనం ఉడకబెట్టుకున్న పప్పుని ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. మొత్తం వేసుకోవాల్సిన అవసరం లేదు. పిల్లలకి గట్టిపప్పు నెయ్యి వేసి పెడితే చాలా మంచిది. మనకు కావాల్సినంత ముక్కలకి పులుసు కావాల్సినంత అంత వేయక్కర్లేదు. నేను ముందుగా ఒక్కోసారి ఉడకబెట్టేసి పక్కన పెట్టేసుకుంటాను. సాయంత్రం పూట ఏదైనా ఆకుకూర కానీ ఏదైనా వేసి పప్పు చేసేసుకుంటాను. ఒకరోజే ఉంచుతాను. అంతకైతే మహా అయితే మరుసటి రోజు పొద్దున ఫ్రిడ్జ్లో పెట్టిందే ఉడకబెట్టిన పప్పుని వేరే దాంట్లో వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టిన స్టవ్ ఆర్పేసుకొని ఈ ముక్కల్ని అన్ని దీంట్లో వేసేసుకోవాలి. ఇంకా దీంట్లో నేనేమి పులుసు కానీ సాంబార్ పొడి కానీ ఏమీ వేయలేదు. జస్ట్ తాలింపు వేసిన తర్వాత దాంట్లో ముక్కలన్నీ కలిపేసిన తర్వాత కొద్దిగా స్టవ్ పెంచుకొని కొద్దిగా ఉడకనిస్తూ ముందుగా చేసి పెట్టుకున్నాం సాంబార్ పొడి. రెండు 3 స్పూన్లు అంటే నేను ధనియాలు, జీలకర్ర పొడి, ఆవాలు, మెంతులు ఇవన్నీ కలిపి వేయించుకొని సాంబార్ పొడి ఇంట్లో చేసుకున్న పొడి బయటది కాదు. కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా మళ్ళీ కొద్దిగా వేయాలి. కొద్దిగా మధ్యలో కరివేపాకు కొత్తిమీర వేయాలి. నేను మొదట
దాంట్లోనే రెండు మూడు ఎండుమిరపకాయలు వేసాను కనుక మనకి కావాల్సినంత కారం కొద్దిగా ఎక్కువ కాకుండా కొద్దిగా వేసుకోవచ్చు. అంటే పిల్లలు తినకపోవచ్చు అందుకోసమని కొద్దిగా, ఎందుకంటే పచ్చిమిర్చి కూడా ఉంది కనుక. కొబ్బరి పొడి చాలా బాగుంటుంది సాంబార్ కానీ రసంలో కానీ వేసుకుంటే, కొద్దిగా కొబ్బరి పొడి. ఎక్కువ ముక్కలు ఉన్నాయి, పప్పు మామూలుగా ఉంది. ఇప్పుడు నేను దీంట్లో మనకు కావలసినంత ఇదండి ముక్కలు, చాలా ముక్కలు. అంటే రోజు మనం ఇలాంటి కూరగాయలన్నీ కలిపి తింటే ఆరోగ్యానికి ఎంతో బాగుంటుంది. కంపల్సరీ సొరకాయ, నీరు ఎక్కువ ఉంటుంది, సొరకాయ, టమాటా, బంగాళదుంప, శామదుంప కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది నేను ముందుగా చేసి పెట్టుకున్న పులుసు అన్నమాట. కొద్దిగా చింతకాయ పులుసు, కొద్దిగా వాటర్ కలపాలి. వాటర్ మనకు కావలసినంత పోసుకోవచ్చు. ఇదిగోండి ఇట్లా పిప్పి అంతా ఉండిపోతుంది చింతకాయ. కొద్దిగా నీళ్ళు వేసుకో. కొద్దిగా పులుపు ఎక్కువనే ఉంటుంది ఎందుకంటే చింతపండు కనుక, కొద్దిగా వాటర్ కలుపుకోవచ్చు. ఉప్పు ఇందాక ముక్కలు ఉడకబెట్టేటప్పుడే వేసాను కనుక కొద్దిగా కంపల్సరీ ఉప్పు వేసుకోవాల్సి వస్తుంది. అవసరమైతే ఇష్టం ఉంటే రెండు మూడు పచ్చిమిరపకాయలు చూస్తానికి అందంగా ఉండటానికి ఇలా వేస్తారు కొద్దిగా. ఇది నెయ్యితో పెట్టిన తాలింపు పెట్టింది, చాలా బాగుంటుంది. మళ్ళీ అవసరం ఉంటే ఇంకొద్దిగా నెయ్యి పోపుగా వేసుకొని లాస్ట్లో వేసుకొచ్చి కొద్దిసేపు మూత పెట్టేసేసి మగ్గనిస్తే ఒక 5 మినిట్స్ అయిపోతుంది. ఇదిగో చూడండి సాంబారు ముక్కల పులుసు, అన్నీ ముక్కలతోటి, మునక్కాళ్ళు, సొరకాయ, క్యారెట్, ఉల్లిగడ్డలు, టమాటా, దోసకాయ, అరటికాయ. దీంట్లో ముందు తాలింపు వేసినా కూడా మళ్ళీ కొద్దిగా నెయ్యితో తాలింపు వేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. నేను అది కూడా చూపిస్తాను చూడండి. ఇది అయిపోయింది సాంబారు ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఇదిగోండి ముక్కలతోటి, అన్ని ముక్కలు కూరగాయ ముక్కలతోటి ముందుగా కొద్దిగా స్టవ్ వెలిగించి సాంబార్ అయిపోయినాక అక్కడ ఉడికే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొద్దిగా 1-2 స్పూన్లు ఆర్ 1 స్పూను చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇదండి 1 స్పూన్, ఎక్కువ అక్కర్లేదు, 1 స్పూన్ ఆర్ 1/2 స్పూన్ నెయ్యి. ఇంకా నెయ్యి అన్నంలో వేసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. దీంట్లో ముందుగా నేను కొద్దిగా మెంతులు వేస్తాను, తర్వాత ఆవాలు వేస్తాను, జీలకర్ర వేస్తాను, 2-3 ఎండుమిర్చి వేస్తాను, తర్వాత కరివేపాకు రెబ్బలు వేస్తాను. ఇంగువ కంపల్సరీ మొదట వేసినా కూడా ఇంకొద్దిగా వేసుకోవచ్చు. ఇంగువ కొద్దిగా, కొత్తిమీర స్టవ్ ఆర్పుకోవాలి. ఇలా కొద్దిగా కలుపుకో. సాంబార్ రెడీ అయిపోయింది. దించబోయే ముందు మనం కొద్దిగా దీంట్లో ఉప్పు పులుసు సరిగ్గా ఉందా లేదా మనం చూసుకోవచ్చు అన్నమాట. వావ్, నిజంగా చాలా బాగుంది. నేను చెప్పడం అని కాదు, నేను చేసిన సాంబార్ అని కాదు,
ఈ చింతకాయ పులుసు పిండటం వల్ల స్పెషల్ టేస్ట్ వస్తుందన్నమాట. కొద్దిగా కొబ్బరి పొడి అవి వేయటం వల్ల అందరూ సాంబార్ చేస్తారు, కానీ ఎక్కువ ముక్కలు వేయకుండా చేస్తారు కొందరు. సో ఇది నార్మల్గా ముక్కలన్నీ ఉన్నాయి. సో సాంబార్ అంతా చాలా రుచిగా ఉందండి. వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. మరొక మంచి వంటతో కలుసుకుందాం. నమస్తే.